Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇక అమరావతి అంటే గుర్తొచ్చేది జగన్ మాత్రమే. అమరావతిలో R5 జోన్ వ్యవహారం సుఖాంతమైంది. ప్రతిపక్షాలకు మాత్రం అది మింగుడు పడని వ్యవహారంలా మారింది. ఆ పుండుపై మరింత కారం చల్లేలా జూలై 8న అమరావతిలో పేదల ఇళ్లకు సామూహిక శంకుస్థాపనలు జరగబోతున్నాయి. మొత్తం 47,000 ఇళ్లకు శంకుస్థాపనలు చేయబోతున్నట్లు తెలిపారు ఏపీ గృహ నిర్మాణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్. ఇప్పటి వరకు అమరావతి అంటే చంద్రబాబు కట్టించిన తాత్కాలిక సచివాలయం, హైకోర్టు నిర్మాణాలే గుర్తొస్తాయి. ఇంకొన్ని చోట్ల మొండిగోడలు మిగిలాయి. ఇప్పుడు జగన్ బ్రాండ్ అమరావతిలో కనపడేలా పేదల ఇళ్లకు శంకుస్థాపనలు జరుగుతున్నాయి. నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా అమరావతిలో 47,000 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించిన వైసీపీ ప్రభుత్వం వచ్చే నెల 8న సామూహిక శంకుస్థాపనల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టబోతోంది. ఇప్పటికే సీఎం జగన్ చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తికాగా ఇంటి నిర్మాణాలకు అడుగులు వడివిడిగా పడుతున్నాయి. అమరావతి కమ్మవారి గేటెడ్ కమ్యూనిటీ అని ఇన్నాళ్లు విమర్శిస్తూ వచ్చిన జగన్ ప్రభుత్వం అక్కడందరికీ ఇళ్లు కట్టించి అమరావతి అందరిది అని చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడికే ల్యాండ్ లెవెలింగ్ కోసం సీఆర్డీఏకి 30 కోట్లు మంజూరు చేశారు. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లతో సమావేశం జరిపి శంకుస్థాపన పనులకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అమరావతి పేదల కాలనీలో తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాల కల్పనపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాల జారీ సహా మ్యాపింగ్, జియో ట్యాగింగ్, షేర్ వాల్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు చేపడతామంటున్నారు. స్పెషల్ సిఎస్ అజయ్ జైన్ దశల వారీగా 6 నుంచి 9 నెలల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారు ఆయన. అంటే సార్వత్రిక ఎన్నికల నాటికి అమరావతిపై జగన్ ముద్ర బలంగా పడుతుందని తేలిపోయింది.